హే గాయస్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో మీరు ఆల్రెడీ తమ్ నెల చూసే ఉండే ఉంటారు సో మీకు అర్థమైపోయి ఉంటుంది సో మార్నింగే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ చూడండి నేను చాలా సీరియస్గా ఉన్నా చాలా ఫేస్ చూడండి ఎంత సీరియస్గా పెట్టి ఉన్నాను ఎందుకంటే మార్నింగే స్టార్ట్ అయ్యాం సో కార్ నాకు పడద్దు అందులో మార్నింగ్ టైంలో అస్సలు పడదు వాంగ్టింగ్ అయిపోయింది అనమాట సో అందుకే అంత సీరియస్గా ఉన్నాను సో దానికన్నా ఫస్ట్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను మై ట్రావెల్ బ్లాగ్ అంటే వైజాగ్ టు చెన్నై ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ైస్ సో ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో దట్ ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు ఏదైనా భయాలు భయాలున్నా ఏంటి రూల్స్ ఎలా ఉంటాయి సో అవన్నీ కూడా నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను లోపల అయితే వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే ఆ వీడియో షూట్ చేయడానికి ఎలా లేదు మాట సో పైన ఇక్కడికి వచ్చాక అంటే చెకింగ్ కదంతా కంప్లీట్ అయిపోయాకే నేను పైన వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చాక నేను వీడియో షూట్ చేశాను అనమాట సో మా చెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత బోర్డింగ్ పాస్ అది తీసుకొని లగేజ్ అంతా వెయిట్ ఏం చేసుకొని పైకి వచ్చేసాం సో లేడీస్కి వేరేగా జెంట్స్కి వేరేగా చెక్ చేస్తారు సో మేము ఇంకా నేనైతే ముందు వచ్చేసి వెయిట్ చేస్తున్నా ఆయన వెనకాల వచ్చారనమాట వచ్చే ఇక్కడ పైన కూర్చున్నా మా ఫ్లైట్కి అయితే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఉంది సో ఇక్కడ నేను మింట్ డ్రింక్ సో జల్లీస్ ఇవి రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ కార్లో వామిటింగ్ అయింది సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కొంచెం అటు ఇటులా ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని చెప్పేసి అవి ముందుగా కొనుక్కుని ెడీగా పెట్టుకున్నానమాట అనమాట సో ఇక్కడ మా గేట్ నెంబర్ అనౌన్స్ చేశాక ఇలాగ అంటే మధురై చెన్నై బెంగళూరు సో ఏవే ప్లేస్కి వెళ్ళాలో ఏవే సపరేట్ ఫ్లైట్స్ అవి ఉంటాయి కదా సో అక్కడ ఆ గేట్ నెంబర్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు అప్పుడు చెన్నైకి వెళ్ళాల్సిన వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మేము అక్కడ వెళ్తాం అన్నమాట సో ఇక్కడైతే మాకు గేట్ నెంబర్ ఫోర్ వచ్చింది చెన్నైకి వెళ్ళాల్సిన వాళ్ళకి మేము వెళ్ళే ఫ్లైట్ వచ్చి ఇండిగో అండి సో ఇంకా మేము టెర్మినల్ లోకి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎలా ఉంటుందంటే లైక్ ప్లాట్ఫామ్ లాగా మొదలై వెళ్ళిన వాళ్ళు మొదలై ఆ టైంలో పిలుస్తారు బెంగళూరు వెళ్ళాల్సిన వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ప్లేస్ సపరేట్ ఫ్లైట్స్ వాళ్ళ టికెట్స్ బుక్ చేసుకున్న ప్రకారం వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో వాళ్ళు పిలుస్తారు దాని ప్రకారం మనం వెళ్ళిపోతే సరిపోతుంది సో ఇక్కడ లైన్గా ఫ్లైట్స్ అవన్నీ ఉన్నాయి కదా నేను చూపిస్తున్నాను మీకు చాలా ఈజీ ప్రొసీజర్ అండి వన్స్ మనకి చెకింగ్ అదంతా కంప్లీట్ అయిపోయాక సో మన ఫ్లైట్ టైంకి మనం వెళ్ళిపోవడమే సో ఫ్లైట్ అయితే చాలా పెద్దది ఉంది మేము మా ప్లేసెస్కి వచ్చి కూర్చుండిపోయాం సో మేము కూర్చున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టార్ట్ అయ్యిందండి సో అది చెన్నై వెళ్ళడానికి రీజన్ చెప్తాను అన్నాను కదా సడన్గా అనుకున్నాం అనుకోలేదు అంటే సడన్గా ఒక రోజు ముందు తెలిసింది ట్రైన్ టికెట్స్ అప్పుడప్పటికి బుక్ అవ్వవు కదా సో టికెట్స్ లేవు అందుకని ఫ్లైట్స్కి మా ఫ్లైట్కి మా హస్బెండ్ బుక్ చేశారు అనుకోకుండా అలా కుదిరింది సో అక్కడ పైన అయితే లగేజ్ అదంతా పెట్టుకోవడానికి అని అండి సో అది నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో వెళ్ళాలి ఫ్లైట్ జర్నీ చేయాలంటే కుదరదు అప్పుడప్పటికి అలా జరిగిపోతూ ఉంటుంది సో ఇప్పుడు మాకు అలా కుదిరింది మాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మేము మా ఫ్యామిలీ అకేషన్ మా పర్సనల్ వర్క్ మీద వెళ్ళాల్సి వచ్చింది సడన్గా తెలిసింది సో అందుకని మేము స్టార్ట్ అయ్యాం సో అది ఎప్పుడైనా నేను నెక్స్ట్ వీడియోస్లో టైం వచ్చినప్పుడు చెప్తాను ఎందుకు వెళ్తున్నావు అని రీజన్ అది సో ఇక్కడైతే ఫుల్ ఏసీ అయితే వచ్చేస్తుంది బాగా ఇంకెలా ఉందంటే నాకు ఊపిరి చల్పడిన అంత కూలింగ్ అయితే చాలా చాలా వేసేసింది సో అది సో ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ నుంచి ఎంత దూరం అంటే ఒక ట్వంటీ మినిట్స్ అంత అంత డిస్టెన్స్ అంత దూరం వచ్చాం సో రన్వే కోసం సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు హెయిర్ హోస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సో సేఫ్టీ సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవాలి సో మొబైల్ స్విచ్ ఆఫ్ కానీ లేదంటే ఫ్లైట్ మూడ్లో కానీ పెట్టేసుకోవాలి సో మాస్క్ నెక్స్ట్ అవన్నీ కూడా మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట రూల్స్ అయితే ఏమి అవన్నీ కూడా సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంటుందండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు చెవులు అయితే నాకు అసలు పనే చేయలేదు చెవుల్లో చాలా సౌండ్ మేమిద్దరం కూడా కాటూన్ పెట్టేసుకున్నాం సో చూడండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రం చాలా సిటీ అంతా పైనుంచి నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా ఫాస్ట్గా అది మూవ్ అవుతుంది అనమాట సో అందుకే నా మొబైల్ చాలా షేక్ అయింది సో నేను విండోలోంచి చూడకుండా ఫేస్ పక్కగా పెట్టుకొని మొబైల్ మాత్రం అలా పెట్టేశాను కానీ ఇప్పుడు చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతుంది సో అంత హైట్స్ కదా సో కళ్ళు తిరుగుతుంది నేను చూడట్లేదు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అవ్వడం వల్ల మనకి ఏదో హార్ట్లో నుంచి ఏదో లాగేసినట్టు చాలా చెవులంతా చాలా సౌండ్ ఈ మన సౌండ్ ఒకటి బాగా వచ్చేస్తుంది అనమాట సో వన్స్ ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అంటే పైకి వెళ్ళిపోయాక అప్పుడు కొంచెం సెట్ అవుతుంది సెటిల్గా అంటే మనం ఇంట్లో ఎలా ఉంటాము కూర్చున్నట్టే ఉంటుంది మనకు అసలు ఏమీ తెలియదు ఏమీ కదిలినట్టు కూడా తెలియదు స్టార్టింగ్ టేక్ ఆఫ్ అండ్ ఒక స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ మాత్రమే చాలా ఘోరంగా అయితే ఉంటుంది నాకైతే అలా ఉంది అందరికి ఎలా ఉంటుందో తెలియదు సో నాకు లేటెస్ట్గా తెలిసిన విషయం ఏంటంటే నాకు ఫ్లైట్ కూడా పడదని కారుతో పాటు అది సో కిందంతా సముద్రం అంట సో నాకు తెలియట్లేదు సముద్రం ఆకాశం రెండూ కలిసినట్టు అన్నమాట సో మేఘాలు అవి చూస్తుంటే మా హస్బెండ్ చెప్తున్నారు కింద సముద్రం మీద షిప్లు అవి ఉన్నాయి కదా సో అప్పుడు దగ్గర నుంచి చూస్తే నేను జూమ్ చేసి కూడా మీకు చూపించాను అప్పుడు తెలిసింది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ కొంచెం అంటే ఏదైనా పులు తింటే కొంచెం మైండ్ చేంజ్ అవుతుంది కదా అని సో నేను జెల్లీస్ అవి తీసుకున్నాను కదా సో అది మేఘాలు అయితే అసలు మనకి దగ్గర నుంచి ఉంటే ఏదో కదిలినట్టు కూడా ఉండదు అండి అసలు మూమెంట్ కూడా ఉండదు మన ఇంట్లో ఎలా కూర్చుంటాం అలాగే ఉంటుంది ఏదో లాగా ఏదో మంచి ఒక పెయింటింగ్ లాగా ఉంది చూస్తుంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు మార్నింగ్ టైం నైట్ టైం అయితే ఇంకా లైట్స్తో పైనుంచి చూస్తే కింద చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందంట సో అది ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి చెక్కింగ్ ఉంటుంది చెక్కింగ్ అయిపోయిన తర్వాత లగేజ్ వెయిట్ ఎయించుకోవాలి తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్నాక ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనండి నెక్స్ట్ ఇంకా మనం వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి ఫస్ట్లో చూపించేనే అది అక్కడికి వెళ్ళి కూర్చుంటాం సో మనం వెళ్ళాల్సిన ప్లేస్కి మన ఫ్లైట్ నెంబర్ నేము అంటే మనం చెన్నై వెళ్తున్నాక సో వాళ్ళ సిటీ నేము ఫ్లైట్ నేము ఇండుగు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారు మన సీట్ నెంబర్స్ పెట్టి పిలుస్తారు సో గేట్ నెంబర్ అనౌన్స్ చేశాక మనం ఆ గేట్లోకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాడమే సో అది ఇక్కడైతే మెయిన్ థింగ్ గుర్తుపెట్టు పెట్టుకోవాల్సిన విషయం ఏంటే కనుక కంపల్సరీ ఇది మాత్రం మర్చిపోకండి ఒక మనిషికి సెవెన్ కేజీస్ మించి లగేజ్ అయితే ఉండకూడదు వెయిట్ చెక్ చేసుకుంటాం కదా సో అది అంటే ఒక మనిషికి సెవెన్ కేజీస్ అంటే మా ఇద్దరికి కలిపి ఫిఫ్టీన్ కేజీస్ అంటే ఒక హాఫ్ కేజీ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతకుమించి ఎక్స్ట్రా లగేజ్ అంటే ఇద్దరికి ఫిఫ్టీన్ అని కాకుండా ట్వంటీ అలా ఉంటే కనుక ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతుంది సో అది ఇక్కడైతే చెన్నై మెరోనా బీచ్ మీద నుంచి వెళ్తుంది చెన్నై సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామండి సముద్రం చూసారా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది పై నుంచి నేను ముందు చూపించింది అది వైజాగ్ మాట వైజాగ్ సముద్రం సో ఇది చెన్నై సో సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం సో కింద నుంచి వెళ్తుంది అంటే చాలా దగ్గర నుంచి వెళ్తుంది కదా సో ఫ్లైట్ మీకు తెలుస్తుంది దీన్ని బట్టి అది ఎంత దగ్గర నుంచి కింద నుంచి వెళ్తుందో అని చెప్పేసి సో అది లగేజ్ అయితే అలాగైతే పెట్టుకోవాలి ఒక మనిషికి సెవెన్ కేజీస్ అయితే మించకూడదు నేను మరీ మరీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎక్కువ లగేజ్ పెద్దది అంటే ఫిఫ్టీన్ కేజీస్ ఫోర్టీన్ అంత ఎక్కువ పెద్ద లగేజ్ కదా సో అంత ఉందనుకోండి వాళ్ళు ఫ్లైట్లో పెట్టేస్తారు మన ప్లేస్కి రీచ్ అయిన తర్వాత సో మనం రిసీవ్ చేసుకుంటాం లేదు మంది చిన్నది ఒక ఫోరు ఫైవ్ సెవెన్ కేజీస్ అంత తక్కువ చిన్న లగేజీ అంటే మనం ఫ్లైట్లోకి తీసుకెళ్ళిపోయి నేను అక్కడ ర్యాక్స్ చూపించాను కదా లగేజ్ పెట్టుకోవడానికి సో అక్కడ మనం ఫ్లైట్లో మనమే తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు సో అది లేదు మనం అక్కడ ఎక్కువ ఉంది పెద్దది ఉంది అంటే కనుక వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళే మనకి మన ప్లేస్ రీచ్ అయిపోయాక మనం రిసీవ్ చేసుకోవచ్చు సో అది ఫ్లైట్ అయితే ఇక్కడ ల్యాండ్ అవుతుందండి చూసారా చాలా ఫాస్ట్గా వన్ మినిట్లో అసలు తెలీదు ల్యాండ్ అయినప్పుడు అయితే అంత తెలియదు చాలా టక్కు మంది దిగిపోతుంది కిందకి సో అది ఇంకా ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము నేను చెప్పిన రూల్స్ మ్యాక్సిమం మీరు ఫాలో అయితే చాలా ఈజీ అండి ఈజీ ఈజీ ప్రొసీజర్ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి నా సజెషన్స్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను Please check the seat pocket for any personal belongings, like iPads or mobile phones. Open the overhead bins carefully and ensure you have the right to pack with you. We request you to close the window shades and open the air vents after the doors open to maintain air conditioning. For your own safety, please maintain safety... యాస్ ఫైనలీ చెన్నై అయితే రీచ్ అయిపోయాం సో ఫ్లైట్ ల్యాండ్ అయితే అయిపోయింది కదా సో అక్కడ చూసారు కదా లైన్గా ఉన్నది సో అన్ని ఇండుగో ఫ్లైట్సే సో లైన్గా ఉన్నవి అవిదే మీకు చూపిస్తున్నాను నేను చాలా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెన్నైలో మేము టూ ఇయర్స్ ఉండి వచ్చామండి సో చెన్నైలో మా పెద్దమ్మ గారు వాళ్ళు కూడా ఉంటారు సో మేము ట్రాన్స్ఫర్ అయిపోయి ఆంధ్రాకి వచ్చేసాం సో అది ఇక్కడ చూడండి చాలా చాలా నీరసం అయిపోయాను అనమాట నేను కారు ఫ్లైట్ జర్నీ నిజంగా చాలా నీరసం అయిపోయాను అంత తెలియదు చాలా ఈజీ జర్నీ బట్ నాకెందుకో ఇవన్నీ పడదు సో అందుకే చాలా నీరసం అయితే అయిపోయింది సో ఇంకా అందరూ అయితే దిగిపోతున్నారు సో అది ఐ మిస్ అండి బ్యూటిఫుల్ సిటీ అసలు అసలు చాలా చాలా బాగుంటుంది ఇన్ని ఇయర్స్కి మళ్ళీ నేను వెళ్తున్నా అన్నమాట సో అది ఇక్కడ బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా సో నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ అక్కడ కింద కనిపిస్తుంది కదా ఇండిగో బస్సెస్ అవి ఉన్నాయి కదా సో మనం ఇలా టర్మినల్ లోకి వెళ్ళిపోవచ్చు మనం లేదు అనుకుంటే గనక అంటే దూరం ఎక్కువ ఉంటే కనుక ఇలా బస్సెస్ వచ్చేసి అవి తీసుకొని వెళ్తాయి అన్నమాట ఫ్లైట్ ఎక్కడానికి లేదు మనం ఇందాక చూపించినట్టయితే డైరెక్ట్గా ఫ్లైట్ మనకి ఎక్కేయచ్చు ఒకవేళ దూరం అయితే అలా ఇండుగో బస్సెస్ అవి దేనికి ఏదైనా బస్సెస్ ఉంటాయి అన్నమాట ఎయిర్పోర్ట్లో సో అది ఇక్కడ నెక్స్ట్ అయితే కనుక మేమైతే రీచ్ అయిపోయాం చాలా చాలా బాగుంటుంది చెన్నై ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది సో మేము ఎగ్జిట్ సైడ్ నుంచి వెళ్తున్నాను కాబట్టి నేను ఫుల్ చెన్నై ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ వ్యూ అయితే నేను చూపించలేనండి సో ఎంట్రీ వేరే సైడ్ ఉంటుంది అటు సైడ్ ఇంకా షాప్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయంట మా హస్బెండ్ షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నారు బట్ మేము ఎగ్జిట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాం సో అది ఇది ఎగ్జిట్ మాట సో అది ఇందాక లగేజ్ వస్తుంది మనం రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో ఇక్కడే మాట ఇక్కడ నుంచి లగేజ్ అవి వస్తుంది నేను మీకు అది కూడా చూపిస్తాను దిగోండి ఇక్కడికి మన లగేజ్ వస్తుంది అనమాట సో ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవచ్చు అంటే ఫ్లైట్ ఎక్కే ముందు వెయిట్ వేయించుకొని లగేజ్ అక్కడ ఇచ్చేస్తారు వాళ్ళకి అన్నమాట సో మన ప్లేస్కి రీచ్ అయిన తర్వాత ఎక్కడ నుంచి మన లగేజ్ మనం తీసుకోవచ్చు అనమాట సో అది ఇంక తీసుకున్నాక బయటికి వెళ్ళిపోవడమే సో మేమైతే మాతో పాటే ఆ ఫ్లైట్లో తెచ్చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం బట్ ఎక్కువ లగేజ్ ఫోర్టీన్ థర్టీన్ ట్వంటీ కేజెస్ ఉంటాయి కనుక వాళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ మనకి వెయిట్ చేయాలి సో దీనికే టైం పట్టేస్తుంది కదా సో తక్కువ లగేజ్ మనం మేబీ తీసుకువెళ్తే బెటర్ అని నా ఉద్దేశం అంటే మన దగ్గరే పెట్టుకోవచ్చు సో అది ఇక్కడైతే కనుక మేము ఓలా బుక్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం సో మేము వచ్చి రూమ్ బుక్ చేసుకున్నామండి సో అది చెప్తాను సో ఓలా క్యాబా ఆటోనా అంటే ఓలా యూస్ చేసి చాలా రోజులైంది నేను చెన్నైలోని వైజాగ్లో ఉండేటప్పుడు ఓలా ఒక రేంజ్లో వాడాను చెన్నై అయితే అసలు చాలా దారుణంగా వాడాను ఎక్కడికి వెళ్ళినా ఓలానే అసలు సో ఇదిగోండి చెన్నై ఎయిర్పోర్ట్ బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను సో అది మేమైతే ఇంకోలా ఆటో అయితే బుక్ చేసేసాను సో ఇక్కడ బ్రిడ్జ్ ఇది చూసారా ఫ్లైఓవర్ సో ఇది చూడండి ఇది మా రూమ్కి మా ఇంటికి వెళ్ళే వరకు ఫాలో అవుతూనే ఉంటుంది సో అది మా ఆటో ఫాలో అవుతూనే ఉంటుంది అన్నమాట సో అది మెట్రో నెక్స్ట్ ఏంటంటే మాకు కార్ పడదు ఆల్రెడీ మార్నింగే అయ్యింది కదా నాకు మళ్ళీ ఫ్లైట్లో కూడా దిమ్ అలా ఉంది సో అదిగోండి మెట్రో అది కనిపిస్తుందిగా పైన అది మెట్రో స్టేషన్ ఫ్లైఓవర్ సో పడదు సో ఇంకా మళ్ళీ కార్ ఎందుకు పడదు బాబో ఈసారి నా వల్ల కాదు అని చెప్పేసి నేను ఇంకెక్కలేదు అన్నమాట ఆటోనే బుక్ చేశాను సో అది ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంది కదా మెట్రో ఎక్కేసి ఇంటి దగ్గరే ఉంది స్టేషన్ సో అక్కడ దిగిపోవచ్చు ఈజీగా బట్ పైకి వెళ్ళాలి టికెట్ తీసుకులేదంతా వెయిటింగ్ ఎందుకు అని చెప్పి అది కూడా ట్రై చేయలేదు ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసామండి ఇది మా రూమ్ బుక్ చేసామని చెప్పాను కదా సో ఇది మా రూమ్ రూమ్ ఫుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను కామనే ఏముంటుంది బెడ్ టీవీ కామన్ కామనే బట్ నీట్గా అయితే ఉంది ఇక్కడ రెస్ట్ రూమ్ కూడా చూపిస్తున్నాను రెస్ట్ రూమ్ చూపించానని ఏమనుకున్నాను బట్ ఒక ఐడియా అయితే ఉంటుంది కదా ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఎలా ఉందని చెప్పి వాళ్ళు అంతా అదంతా అది ఏమంటారు దాన్ని శానిటైజ్ చేసి అదంతా మమ్మల్ని వెయిట్ చేయించి అదంతా క్లీన్ చేసి కూడా చేశారు సో మా చెల్లి అయితే వచ్చేసింది అనమాట మా దగ్గరికి ఇంక రూమ్కి వచ్చాక తను వచ్చింది ఇంక ముగ్గురు ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పి మా పెద్దమ్మ గారు ఉన్నారని చెప్తున్నా ఆయన ఎందుకు రూమ్ బుక్ చేసుకున్నామని ఒక అయితే రావచ్చు పెద్దమ్మ వాళ్ళది చిన్న ఫ్లాట్ ఓన్ ఫ్లాట్ అయినా సో ఆల్రెడీ అక్కడ ఇంట్లో మా అమ్మ వాళ్ళు మా చెల్లి డాడీ వాళ్ళు పిన్ని అందరూ ఉన్నారు ఎక్కువ మంది సో ఇంకా ప్లేస్ సరిపడదని చెప్పేసి మా హస్బెండ్ రూమ్ బుక్ చేశారు బట్ మా పెద్దమ్మకి తెలిసాక మా పెద్దమ్మ నన్ను తిట్టింది అనుకో ఎందుకు ఇల్లుండగా రూమ్ బుక్ చేశారని చెప్పి సో అక్కడ మా బ్యాక్ సైడ్ మా సిస్టర్ అదిగోండి అప్పుడే వచ్చి కలిసిపోయి ఎండ ఎక్కువ ఉందో కూర్చుంది రిలాక్స్ అవుతుందిమాట తొందరగా ఫ్రెషప్ అయిపోతే ముగ్గురం కలిసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాం రూమ్ బుక్ చేసిన వేస్ట్ అండి జస్ట్ నైట్ పడుకున్నాం అంతే తప్ప అసలు ఉండే ఉండలేదు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంకా అన్నీని సో ఫైనలీ రూమ్ అయితే చాలా బాగుందండి సో ఇక్కడ కబోర్డ్స్లో అయితే కనుక ఓపెన్ చేస్తే సేఫ్టీ సెక్యూరిటీ లాకర్ కూడా ఇచ్చారన్నమాట సో అదండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే నాకు కుదిరితే ఈ వీడియోలోనే మీకు మా పెద్దమ్మ వాళ్ళ ఫ్లాట్ కూడా మీకు చూపేస్తాను ఐ హోప్ అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను అందుకే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి ఓకే ఫైనలీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్